అందరికీ నమస్కారం అండి. బిందెటి పసుపు నీళ్లను సమర్పించుకుంటే చాలు, భక్తుల కోరికలను తీర్చేసే ఎరుకమాంబ దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎరుకమాంబ దేవాలయం ఎక్కడ ఉంది? ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ అమ్మవారి శిరస్సు ఎందుకు పాదాల దగ్గర ఉంటుంది? అమ్మవారికి పసుపు నీళ్లను మాత్రమే ఎందుకు సమర్పిస్తారు? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఎవరైనా గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టటము, పండ్లను పువ్వులను చీరలను పట్టుబట్టలను నైవేద్యాలను సమర్పించటం మనం చూస్తూ ఉంటాము. అలాగే ప్రతి ఆలయంలో విగ్రహానికి శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి రూపం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో కొలువై ఉన్న ఈ అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. ఈ శిరస్సు స్థానంలో ఓంకారం అనే రూపంలో దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారి యొక్క శిరస్సు పాదాల దగ్గర ఉంటుంది. పురాణాల ప్రకారము అమ్మలగన్న అమ్మని ఆది పరాశక్తిగా పరిగణిస్తారు. ఈ అమ్మవారికి అనేక రూపాలు ఉంటాయి. అమ్మవారు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రూపంలో కొలువై ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అమ్మవారు స్వయంభూగా వెలసి భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు. అలాంటి అమ్మవారిలో ఒకరే విశాఖపట్నం జిల్లాలో దొండపర్తిలో వెలసిన శ్రీ ఎరుకమాంబ అమ్మవారు. ఈ అమ్మవారు 3వ శతాబ్దంలో వెలసినట్లు పెద్దలు చెప్తుంటారు. విశాఖ వాసులకే కాకుండా ఉత్తరాంధ్రలోని అమ్మవారిని సత్యం చెప్పే తల్లిగా ఈ ఎరుకమాంబను కొలుస్తుంటారు. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు చెప్తుంటారు. అమ్మవారిని గౌరీ స్వరూపంగా భావిస్తారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కన ఉన్న వైర్లెస్ కాలనీలో ఎరుకమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో అమ్మవారిని గ్రామస్తులు అక్కడే వదిలేసి వచ్చారు. భక్తులు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటానని అమ్మవారు కొందరికి కలలో కనిపించి చెప్తుంది. అప్పుడు వెంటనే వారు గౌరీ స్వరూపమైన అమ్మవారిని ఎద్దుల బండి మీద ఉంచి తీసుకొస్తూ ఉంటారు. అక్కడ ఒకచోట ఆగి ఉన్నప్పుడు అమ్మవారికి ఆలయం కట్టాలని అప్పుడు పెద్దలు నిర్ణయించుకుంటారట. ఆ సమయంలో అమ్మవారి విగ్రహము శిరస్సు వేరుపడిందట. గౌరీ స్వరూపమైన అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండిలో ఉంచి తీసుకొస్తున్నప్పుడు ఆ ఎద్దుల బండి ఆగిన చోట అమ్మవారికి ఆలయం కట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. వేరుపడిన శిరస్సును అతికించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం పడలేదు. అందరూ భక్తులు అమ్మవారిని వేడుకుంటుండగా తన కాళ్ళ దగ్గరే శిరస్సు నుంచి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు, చల్లని దీవెనలు అందిస్తానని ఎరుకమాంబ అమ్మవారు భక్తులకు చెప్తారు. అప్పటి నుంచి గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక బిందెడు నీళ్లను సమర్పించుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ అమ్మవారికి బుధవారం రోజున ఎవరైతే పసుపు నీళ్లను సమర్పిస్తారో వారి కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి. అందుకే అన్ని ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి స్నానోత్సవ వేడుకలలో హాజరై ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి స్నానోత్సవ వేడుకలలో హాజరై అమ్మవారి ఆశీస్సులను పొందుతుంటారు. ఎవరైనా వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇక్కడ అమ్మవారిని దర్శించినట్లయితే కళ్యాణ యోగం కలుగుతుందని కూడా చాలామంది భక్తులు నమ్ముతుంటారు. అమ్మవారికి ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు స్నానఘట్టాల పూజను నిర్వహిస్తారు. గురువారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి 3వ గురువారము ఎరుకమాంబ ఆలయంలో అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇదండి ఎరుకమాంబ అమ్మవారి ఆలయ చరిత్ర. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి అనేక దేవాలయాల గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.